హలో హైరణ అన్న నేను రమి అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని తెలంగాణ ఉద్యమాల చరిత్రకు సంబంధించి మనం క్లాసులు చేసుకుంటా ఉన్నాం ఇంతవరకు యాభై నాలుగు క్లాసులు పూర్తయినా యాభై ఐదో క్లాసు ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గ్రూప్ వన్ మెయిన్స్ అయినా గ్రూప్ టూలో అయినా ఉద్యమాలు ఏకంగా ఒక పేపరే ఉంది కాబట్టి ఉద్యమాల పేపర్కి భారత జాతీయ ఉద్యమాల పేపర్కి ఉన్నంత విలువ గౌరవాలు ఉన్నాయి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పోరాడి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణని సాధించుకోగలిగాం ఈ నేపథ్యంలో గూరుగులు రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారు వారి కాలంలో ఒకటి పంతొమ్మిది యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం లేదా గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం జరిగింది యాభై రెండులో వరంగల్లో స్టార్ట్ అయింది ఈ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ కోర్కెలు తెలంగాణ స్థానిక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇలాంటి అంశాలపై విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు ప్రజలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూలో చేయడం జరిగింది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ అంటారు లేదా గైర్ గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం అని అంటారు గైర్ ముల్క్ అంటే ముల్కీలు కాని వారు వెళ్ళిపోవాలి అనేది గైర్ గైర్ముల్కి గోబ్యాక్ మూమెంట్ ఈ ఉద్యమం జోరుగా జరుగుతూ ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కూడా ఈ యొక్క యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యా ఉద్యమానికి ఫుల్లు బాగా మంచి స్థాయిలో వాళ్ళు మద్దతు ఇచ్చారు కమ్యూనిస్టులు విశాలాంధ్ర కావాలని అయితే ఒకటి విశాలాంధ్ర కన్నా ముందు డెబ్బై వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి నాలుమూల్కీలను పంపించాలి అంటూ కమ్యూనిస్టులు నైన్టీన్ ఫిఫ్టీ టూలో విడి దేశపాండే రాజ్ బహదూర్ గౌడ్ వికే ధారే లాంటి కమ్యూనిస్టులు ఈ యొక్క గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు యాభై రెండు సెప్టెంబర్లో జరిగిన గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం అది ఏం చేసింది అనే విషయాన్ని గనక మనం వెళితే బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గాన్ని మరియు అనేక రాజకీయ పార్టీలను యాభై రెండు గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం కుదిపేసింది వాస్తవాలపై దృష్టి పెట్టేటట్లు చేసింది ఇంత పెద్ద ఉద్యమం చేశారు ముల్కీలు లోకల్ పీపుల్ స్థానికులు కడుపు మంట ఉండి బాధ ఉండి పెయిన్ ఉండి ఈ మూమెంట్లు చేయడం జరిగింది అందువల్ల ఏదో చేయాలి తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎంత కాదన్నా ఎంత లేదన్నా ఏ పార్టీ తప్పించుకు తిరిగినా గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూని చూసిన గమనించిన ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ ప్రతి మేధావి ప్రతి పత్రిక గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమాన్ని సమర్థించక తప్పింది కాదు మరి ఉద్యమంలో ఎలా అయితే సమర్థన జరిగిందో అలా సమర్థించక తప్పింది కాదు అందువల్ల నా నోటీసులు నేను రాసుకున్నాను యాభై రెండు సెప్టెంబర్ లో జరిగిన గైర్ముల్కి ఉద్యమం బూరుగుల మంత్రివర్గాన్ని మరియు అనేక రాజకీయ పార్టీలను కుదిపేసింది వాస్తవాలపై దృష్టి పెట్టేటట్లు చేసింది వాస్తవంగా ఎంత అన్యాయం జరిగింది తెలంగాణకి ఈ అంశాల మీద దృష్టి పెట్టేట్లు చేసింది వాస్తవంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం లేదా గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఇరవై ఆరున వరంగల్లో స్టార్ట్ అయింది మీకు యాభై నాలుగు యాభై మూడు యాభై రెండు వీడియో క్లాసులు మీకు నేను ఏం చెప్పినాను గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం గురించి చెప్పాను పంతొమ్మిది యాభై రెండు జూన్ ఇరవై ఆరున వరంగల్లో ప్రారంభమైంది గైర్ములికి గోబ్యాక్ ఉద్యమం పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ పదమూడున ఈ ఉద్యమం ముగిసింది మళ్ళీ మరోసారి దృష్టిలో పెట్టుకోండి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం ఇన్ని పీరియడ్ ఆఫ్ బూరుగులు రామకృష్ణారావు ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దేర్ ఇంది పీరియడ్ ఆఫ్ బూర్గులు రామకృష్ణారావు బూరుగుల రామకృష్ణారావు గారి కాలంలో మూడు అంశాలు జరిగినాయి ముఖ్యంగా ఒకటి యాభై రెండు ముల్కి ఉద్యమం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో రెండోది విశాలాంధ్ర ఉద్యమం మూడోది ఫజుల్ అలీ కమిషన్ ఈ మూడు సంఘటనలు ప్రధానంగా బూర్గులు రామకృష్ణారావు గారి కాలంలో జరిగాయి ఈ నేపథ్యంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం యాభై రెండు జూన్ ఇరవై ఆరున మొదలై వరంగల్ లో మొదలై యాభై రెండు సెప్టెంబర్ పదమూడున ముగిసింది యాభై రెండు జూన్ ఇరవై ఆరు వరంగల్ మళ్ళీ చెప్తా మరోసారి చూడండి యాభై రెండు జూన్ ఇరవై ఆరు వరంగల్ పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఇరవై ఆరు వరంగల్ బట్ కంప్లీటెడ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ కంప్లీటెడ్ కాదు కామా ఎందుకంటే ఆ తర్వాత అరవై తొమ్మిది మూమెంట్ జరిగాయి మలవిడత మూమెంట్ జరిగే అందులో ఈ ఉద్యమం తెలంగాణ సాధనాల్లో పులిష్టాపేం కాదు ఒక కామా మాత్రమే కాబట్టి యాభై రెండు సెప్టెంబర్ పదమూడుతో ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ ఉద్యమం లేదా గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం ముగియడం జరిగింది అయితే ఇందులో చాలామంది అమరులయ్యారు చాలామంది తమ బాధని తమ పెయిన్ని సమర్థవంతంగా పోలీసుల తుపాకులను ఎదురొడ్డి పోరాడి నిలబడి ఆ పెయిన్ని ఆ బాధని ప్రజల దృష్టికి ఢిల్లీ దృష్టికి దేశంలోని అనేక ప్రాంతాల రాష్ట్రాల దృష్టికి యాభై రెండు ఉద్యమం తెలంగాణ వైపు దృష్టి మళ్ళేటట్లు చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే దీనికి సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి అంటే మన తెలంగాణ న్యాయవాదులు హైకోర్టులో కేసేసి న్యాయమైన కోరికలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు డెబ్బై వేల ఇంచుమించు డెబ్బై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు రావాలి వీటిలో చాలా మంది బయట వాళ్ళు వచ్చి ఈ ఉద్యోగాల్లో నిండిపోయి ఉన్నారు ఇలాంటి విధానాలతో కేసు కోర్టుకు కూడా వెళ్ళింది యాభై రెండు ఉద్యమం సమయంలోనే యాభై రెండు సెప్టెంబర్ పదహారున ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాభై రెండు జూన్ ఇరవై ఆరు వరంగల్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం మొదలైంది యాభై రెండు సెప్టెంబర్ పదమూడున యాభై రెండు మళ్ళీ చెప్తా చూడండి ఒకసారి పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఇరవై ఆరున మొదలైంది యాభై రెండు సెప్ట్రె సెప్టెంబర్ పదమూడున ముగిసింది ఏది గైర్మూలికి గోబ్యాక్ ఉద్యమం ఆర్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం సెప్టెంబర్ పదమూడున ముగిసింది పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పదహారో తేదీన నెహ్రూ హైదరాబాద్ ఏదో పని మీద వచ్చారు యాభై రెండు సెప్టెంబర్ పదహారు ఉద్యమం ముగిసింది యాభై రెండు సెప్టెంబర్ పదమూడు యాభై రెండు సెప్టెంబర్ పదహారున జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చారు అప్పుడు కొంతమంది విలేకరులు నెహ్రూని అడిగారు మరి ఇట్లా జరుగుతుంది కదా మరి ఒక పక్కన కమ్యూనిస్టులు విశాలాంధ్ర అంటున్నారు ఒక పక్కన ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం జరుగుతుంది ముల్కిలు కాని వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు మరోపక్క విశాలాంధ్ర ఉద్యమంలో అందరూ కలవాలి ఆంధ్ర తెలంగాణ కలవాలంటున్నారు మరి దీని మీద మీ ఉద్దేశం ఏంటి అని నెహ్రూని నిలదీయడం జరిగింది విలేకరులు ఆ వాళ్ళు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెందినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఎక్స్ప్రెస్ అని ఒక పేపర్ వచ్చేది ఇప్పుడు రావట్లేదు కానీ ఆంధ్ర ప్రభ వాళ్ళదో ఆంధ్ర ఆంధ్ర ప్రభ వాళ్ళదు అది అందులో నెహ్రూ ఇలా అన్నాడని రాయడం జరిగింది నెహ్రూ ఏమడిగారు మరి మీ ఉద్దేశం ఏంటి సార్ మరి గైర్ ముల్కీలను పంపేసి ఎందుకంటే గైర్ ముల్కీలను పంపేసి నలభై ఎనిమిదిలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగించుకోమంటారా ఆర్ విశాలాంధ్ర పద్ధతికి మీరు మద్దతు ఇస్తారా అని నెహ్రూని అడగ నెహ్రూ అన్నాడు ఇది అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్లో విశాలాంధ్ర వాదన వెనక దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాదతత్వం దాగి ఉన్నది అన్నాడు నెహ్రూ ఇది ఇలాగే అడిగి ఎవరన్నారని అడిగారు ప్రీవియస్ రెండు వేల పదహారు గ్రూప్ టూలో ఆబ్జెక్టివ్కి వచ్చినప్పుడు విశాలాంధ్ర వాదన వెనక దురాక్రమణ దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాదతత్వం దాగి ఉంది అందువల్ల విశాలాంధ్ర ఛాన్సే లేదు కుదరదు అని చెప్పకనే చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ ఇది ఈ టెక్స్ట్ కొంచెం భావ కవిత్వం లాగున్నది ఈ టెస్ట్ అందువల్ల ఈ టెస్ట్ ఎగ్జామ్ లో బాగా ఇంపార్టెంట్ విశాలాంధ్ర వాదన వెనక దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం ఉంది దాగి ఉంది దురాక్రమణ దాగి ఉంది అది ఉద్దేశపూరితంగా దాగి ఉంది సామ్రాజ్యవాద తత్వం అంటే ఆక్యుపేట్ చేసుకుని పరిపాలించుకునే ఇంపీరియలిజం ఉంది అందువల్ల విశాలాంధ్ర నేను మద్దతు ఇవ్వలేను అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గుండ్ హైదరాబాద్ వచ్చినప్పుడు పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ పదహారవ తేదీన ఓకేనా చెల్లెమా గుర్తుపెట్టుకోవాలరా ఇది 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 ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే విశాలాంధ్ర ఉద్యమం గురించి మనం మాట్లాడుకోవాలి బూరుగుల రామకృష్ణారావు గారి కాలంలో మూడు సంఘటనలు ముఖ్యమైనవి యాభై రెండు ముల్కి ఉద్యమం ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ క్లాసుల్లో ఇప్పుడు విశాలాంధ్ర ఉద్యమం చెప్పుకుందాం చాలా విషయాలు ఉన్నాయి తర్వాత ఫజులాలి కమిషన్ దగ్గరికి వెళ్దాం మీరు వింటున్నారు క్లాస్ యాభై ఐదు తెలంగాణ ఉద్యమాల చరిత్రలో భాగంగా బూరుగుల రామకృష్ణారావు గారి కాలంలో హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారి కాలంలో జరిగిన ప్రధాన సంఘటనల్లో రెండవది విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి అసల విశాలాంధ్ర కావాలి అసలు ఇది చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం ఇది అసలు విశాలాంధ్ర కావాలి అని మొట్టమొదటిగా చెప్పిన వాళ్ళు కమ్యూనిస్టులు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి విశాలాంధ్ర కావాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు బాగా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఆపరేషన్ పోలో జరిగింది మీ అందరికీ తెలుసు జరగానే నిజాం నుంచి హైదరాబాద్ స్టేట్ అయి హైదరాబాద్ స్టేట్గా పిలువబడింది నలభై ఎనిమిదిలో ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఎనిమిది జిల్లాల ప్రజలు ఆ రోజు ఎనిమిది జిల్లాలు ఎనిమిది జిల్లాలు మిగతా ఎనిమిది జిల్లాలు ఐదేమో మహారాష్ట్ర జిల్లాలు మూడేమో కర్ణాటక జిల్లాలో మొత్తం కలిపి పదహారు జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రం అంటే పదహారు పదహారు జిల్లాలు ఈ నేపథ్యంలో నలభై ఎనిమిదిలో ఈ పదహారు జిల్లాలను నిజాం నుంచి విముక్తి కల్పించి హైదరాబాద్ రాష్ట్రం చేసారు రైట్ ఎప్పుడైతే నలభై ఎనిమిదిలో హైదరాబాద్ని విముక్తి చేశారో కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు నాయకులు నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఐదేవర కాళేశ్వరరావు గారి నాయకత్వాన విశాలాంధ్ర ఒక సభను పెట్టారు విజయవాడలో బాగా గుర్తుపెట్టుకోండి ఒక సభ పెట్టారు నలభై ఎనిమిదిలో పోలో జరిగే నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుతో పోలో జరిగి నిజాం నుంచి విముక్తడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే విశాలాంధ్ర అని చెప్పి ఉద్యమం ఒక ఒక మూమెంట్ స్టార్ట్ చేసిరు కోస్తాంధ్రాలో కోస్తాంధ్ర నాయకులు విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర సభను కూడా పెట్టారు విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర సభను పెట్టారు ఇందులో కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ నాయకుడైన ఐదేవర కాళేశ్వరరావు కూడా కీలక పాత్ర పోషించారు విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ అని ఫేమస్ ఉంటుంది అన్నట్టు ఐదేవర కాళేశ్వరరావు కీలక పాత్ర పోషించారు విశాలాంధ్ర చెవి ఒక పక్కన వద్దురా మగడ గైర్మూల్కి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటుంటే మరోపక్క కలుద్దాం కలుద్దాం అన్న ఉద్యమం కూడా ఉధృత రూపాన్ని సంతరించుకుంది కోస్తాంధ్ర తరపు నుంచి గుర్తుపెట్టుకోవాలి కోస్తాంధ్ర తరపు నుంచి కలుద్దాం కలుద్దాం మీరు హైదరాబాద్ విడిపారు కదా కాబట్టి మనం కలుద్దాం కలుద్దాం మనం విశాలాంధ్ర ఏర్పడదాం జై విశాలాంధ్ర అంటూ కమ్యూనిస్టులు బయలుదేరారు ఎక్కడ కమ్యూనిస్టులు పేరొత్తదో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చోరబడి కాంగ్రెస్ వాళ్ళు విశాలాంధ్ర పేరిట విజయవాడలో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ న విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది అంటే మీరు పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వెనక జరుగుతున్న పరిణామాలను మీరు గమనిస్తూ ఉన్నారు అంతర్లీనంగా ఈ లెసన్లో అంతర్లీనంగా ఏముందో తెలుసా మీకు యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అనేక అంశాలు జరిగినాయి ఆ అంశాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి పెద్ద మనుషులు ఒప్పందం దాకా వెళ్ళాలి ఈ స్టోరీ అంతా సరే మరి ఏమైనా నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఐదవర కాళేశ్వరరావు గారి నాయకత్వంలో విజయవాడలో విశలాంధ్ర సభ ఏర్పడడం అనేది ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఆ తర్వాత పంతొమ్మిది యాభై ఒకటి జూలై నెలలో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి బెంగళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభ యాభై ఒకటి జూలైలో బెంగళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభ బాగా గుర్తుపెట్టుకోవాలి రచిందో దీనికి నెహ్రూ వచ్చాడు మళ్ళీ బెంగళూరు యాభై ఒకటి జూలైలో బెంగళూరులో జరిగింది అఖిల భారత కాంగ్రెస్ మహాసభ బెంగళూరులో జరిగింది అఖిల భారత కాంగ్రెస్ మహాసభ సమావేశం బెంగళూరులో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూలైలో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూలైలో జరిగింది బెంగళూరులో జరిగింది ఈ అఖిల భారత కాంగ్రెస్ మహాసభ ఈ అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు నెహ్రూ వచ్చాడు మళ్ళీ నెహ్రూను అడిగారు విలేకరులందరూ జర్నలిస్టులు అందరూ ప్రింట్ మీడియా అంతా వెళ్ళి అడిగింది ఏంటి మరి విశాలాంధ్ర అంటున్నారు కదా కోస్తాంధ్ర తరపు నుంచి బలంగా వాదన నిలబడతా ఉంది మీ ఉద్దేశం ఏంటి అంటే మళ్ళీ నెహ్రూ అన్నాడు ఈ మీటింగ్ లో ఇట్స్ ఎ లూజ్ టాక్ బాగా వినాలి మీరు ఇట్స్ ఎ లూజ్ టాక్ విశాలాంధ్ర అనే మాట లూజ్ టాక్ కి సంబంధించింది అది జరిగే పని కాదు అని చెప్పడం జరిగింది నెహ్రూ అయితే కమ్యూనిస్టులు ఊరుకోలే కమ్యూనిస్టులు తెలుగు వాళ్ళందరినీ కలపాలి కలపాలి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒకదారికి తీసుకురావాలి అనేది కమ్యూనిస్టుల భావన సరే వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అసలు కలవాలి అన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అసలు పేరు విశాలాంధ్ర విశాలాంధ్ర అనే వాదాన్ని అసలు కమ్యూనిస్టులు ఎందుకు భుజాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది ఓ పక్కన బోర్గురు రామకృష్ణారావు గారి కాలంలో ఇడ్లీ సాంబార్ గోమేక ఉద్యమం జరుగుతుంటే పక్క కలవాలి అనే ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఎందుకు తీసుకొచ్చారు విశాలాంధ్ర ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి ఓ పక్కన సాయుధ పోరాటం కూడా జరుగుతుంది ఇంకో మాట చెప్పాలంటే సాయుధ పోరాటం జరుగుతుంది ఓ పక్క గురుగుల రామకృష్ణారావు గారి ములిగి ఉద్యమం జరుగుతూ ఉంది ఆయన కాలంలో మరొక విశాలాంధ్ర ఉద్యమం జరుగుతుంది జనాలు కన్ఫ్యూజన్ అసలు ఏంటి ఈ స్టోరీ ఏంది ఈ కథ ఏంది మొన్నే కదా నిజం నుంచి విడిపోయాం మళ్ళీ ఎవరో వస్తారు కలుపుకుంటాం అంటున్నారు ఇది మనకు అవసరమా ఎందుకంటే నలభై రెండులో హైదరాబాద్ రాష్ట్రం మనం ఏర్పడ్డాం యాభై రెండు సాధారణ ఎన్నికల్లో గురుగులు రామకృష్ణారావు గారు సీఎం అయ్యారు ఇలాంటి నేపథ్యంలో మన పరిపాలన మనం చేసుకుంటా పోతున్నాం మళ్ళీ ఎందుకు ఇది అనేది తెలంగాణ ప్రజల్లో చాలా వరకు ఆ రోజుల్లో చాలా వరకు ఉన్నటువంటి మాట ఏదో కొద్దిమంది తప్ప సాయుధ పోరాట కాలంలోనే అసలు తెలుగు వాళ్ళందరూ కలిసిపోవాలని ఎవరు సాయుధ పోరాటంలోనే పుచ్చలపల్లి సుందరయ్య దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని బుక్కు రాశారు పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టిన పార్టీ కాదు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఒక బుక్కు రాశారు ఎవరు రాశారు పుచ్చలపల్లి సుందరయ్య యాక్చువల్గా సుందర్రాని రెడ్డి బట్ ఆయనకున్న మూడు వందల ఎకరాలు పేదలకు పంచి తోకా తీసేసి సుందరయ్య అని పెట్టుకున్నారు అందడి మహానుభావుడు సుందరయ్య ఈయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని బుక్ రాశారు ఎవరు ఈయన రాసి ఒకే భాష ఒకే జాతి ఒకే రాష్ట్రం అయితే బాగుంటది ఒకే జాతి తెలుగు జాతి ఒకే భాష తెలుగు భాష కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రం అయితే బాగుంటుంది కదా వీళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రం అయితే బాగుంటది కదా అనేది పుచ్చలపల్లి సుందరయ్య గారి వారి యొక్క భావన నలభై ఆరులో ఈ బుక్ ఎప్పుడు రాశారంటే పుచ్చలపల్లి సుందరయ్య ఇది అడిగారు ప్రీవియస్లో నలభై ఆరులో రాశారు ఆయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం గుర్తుపెట్టుకోవాలి ఈయన 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 ఏమంటాడంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటైతే బాగుంటుంది అనేది ఈయన ఉద్దేశం అది విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో వ్యక్తం చేశాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ తర్వాత మరొక ఆంధ్ర మేధావి మామిడిపూడి వెంకటరంగయ్య ఈయన హిస్టరీ పుస్తకాలు కూడా చాలా రాశాడు మామిడిపూడి వెంకటరంగయ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏయూ వార్షికోత్సవంలో ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవం అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవంలో మామిడిపూడి వెంకట రంగయ్య ప్రసంగిస్తూ ఈయన ఏమన్నాడు అంటే నిజాం రాజుగా విశాలాంధ్ర ఉండాలి అన్నాడు థర్టీ సెవెన్లో అంటే అప్పటికి ఆపరేషన్ పోలో జరగలే థర్టీ సెవెన్లో అన్నాడు ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవంలో మామిడిపూడి వెంకట రంగయ్య నిజాం పాలకుడిగా విశాలాంధ్ర ఏర్పడాలి అంటాడు ఉద్దేశం ఈంది మనం ఏం చేయలేము నలభైలో నలభైలో నెక్స్ట్ నలభైలో ఎన్ని నోటు చేసుకోవాల్సిన నలభైలో వావిలాల గోపాల కృష్ణయ్య విశాలాంధ్ర అనే పుస్తకం రాశారు విశాలాంధ్రాన్ని సమర్థిస్తూ నైన్టీన్ ఫార్టీలో వావిలాల గోపాల కృష్ణయ్య తెలుగు ప్రజలందరూ కలిసి ఉంటే బాగుంటుందని విశాలాంధ్ర అనే పేరిట ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది అయితే ఆయన ఏమన్నాడంటే హైదరాబాద్ రాజధానిగా ఉండాలి ఏర్పడబోయే విషయాలు అందరకు అని ఆయన అనడం జరిగింది ఇలా కమ్యూనిస్టులు ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పక్క గాంధేవాదులు ఇంకో పక్క తెలుగు ప్రజలందరూ కలిసిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడితే బాగుంటుంది అనే ఒక వాదన మొదలైపోయింది ఇక్కడ విచిత్ర విన్యాసం ఏంటంటే యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి బయటకు వచ్చింది యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి బయటకు వచ్చింది యాభై మూడులో అసలు మద్రాసు రాష్ట్రం నుంచి రాకముందే కమ్యూనిస్టులు ఆంధ్ర మేధావులు జై విశాల ఆంధ్ర జై జై విశాల ఆంధ్ర అని మొదలైస్తారు అసలు రాష్ట్రం వస్తుందో లేదో మద్రాసు నుంచి ఊడి అయినా ముందే ఖర్చు వేసారు అన్నట్టుగా ముందే కలిసిపోదాం కలిసిపోదాం అనేది ఒకటి మొదలయ్యడం జరిగింది అయితే కొంతమంది ఏమంటారంటే అంటే జస్ట్ ఇది థింక్ ఓన్లీ నాట్ టేక్ మనస్సు దీన్ని మనసుకు తీసుకోకండి ఒక టింక్ థింక్ ఏంటంటే ఒకవేళ విశాలాంధ్ర అదే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధాని చేశారు అలా కాకుండా విజయవాడ రాజధాని చేసి ఉంటే ఏమో దానికి ఆన్సర్ మనం ఏం చెప్పగలం విజయవాడ రాజధాని చేసి ఉంటే అప్పుడు ప్రజలు మన తెలంగాణ ప్రజలు రాజధాని విజయవాడ కాబట్టి విజయవాడ వైపు వెళ్ళేవాళ్ళేమో మన రాజధాని హైదరాబాద్ కాబట్టి ఆంధ్ర వాళ్ళు మన హైదరాబాద్ వైపు వచ్చారు ఒకవేళ ఇఫ్ విజయవాడ రాజధాని అయి ఉంటే మన వాళ్ళు విజయవాడ వెళ్ళేవాళ్ళ ఏమో తెలియదు కానీ దీన్ని మనం ఆలోచిస్తే చాలా వెరైటీగా ఉంటుంది ఇది జస్ట్ ఆలోచించమని చెప్తున్నా అంతే దీని గురించి పెద్దగా మీరు అస్సలు పట్టించుకోకండి ప్లీజ్ ఇక అసలు ఎందుకు కమ్యూనిస్టులు ఎందుకు చూస్తున్నానంటే ఇంపార్టెంట్ పాయింట్లు మిస్ అవుతాయేమో ఈ మిస్ అయితే మీ ఉద్యోగం మిస్ అయింది అందుకొరకు యాభై రెండు ఎన్నికల్లో సిపిఐ తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించింది గవర్నమెంట్ సాధించినా గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయింది కర్ణాటక మరఠవాడ నుండి బూరుగులు రామకృష్ణారావు సీఎం అయ్యారు కనుక విశారాంధ్ర ఏర్పడితే మేము సీఎంలం కావచ్చు యాభై మూడులో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎన్జి రంగా కృషికార్ లోక్ పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీ ఈ రెండు కలుపుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రాలోనేమో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు ఉన్నాం మేము ప్రజలభిమానం బాగా పొద్దున్నాం జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు ఉన్నాం ఆంధ్రాలో ఎన్జి రంగా రైతు రంగా రైతు యాత్ర ఉన్నాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ శాసనసభ వరకు కాబట్టి మా మైలేజీ ఉంది తెలంగాణలో సాయుధ పోరాటం చేసినాం మేము కాబట్టి మా మైలేజ్ ఉంది కాబట్టి ఆ తెలుగు ఈ తెలుగు అందరూ కలిసిపోతే అప్పుడు సీఎం మేమే కదా అయ్యేది అనేది ఒక భావనగా వీళ్ళల్లో కమ్యూనిస్టులో వచ్చింది అందువల్ల కమ్యూనిస్టులు విశాలాంధ్ర విశాలాంధ్ర అంటురు అనేది చాలామంది చెప్తున్నటువంటి ఒక విధానం ఒక మాట సరే మరి బురుగుల రామకృష్ణారావు గారి కాలంలో విశాలాంధ్ర ఉద్యమం జరుగుతుంది గైర్ములికి గోబ్యాక్ ఉద్యమం ప్రీవియస్ వీడియోలో మీకు నేను చెప్పడం జరిగింది ఈ విశాలాంధ్ర ఉద్యమం ఎన్ని కూడా ఏంట్రా అంటే యాభై పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా దాని వెనక జరిగిన ఒక విచిత్రమైన విన్యాసాలు విచిత్రమైన సంఘటనలు అని మీకు ఇదే క్లాసులో నేను చెప్పడం జరిగింది నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ మరి కొండా లక్ష్మణ్ వారు అన్నారు అసలు విశాలాంధ్ర మాకొద్దు మా మా నాన్న మమ్మల్ని బతకనేయండి మేము ఆల్రెడీ నలభై ఎనిమిదిలో నిజాం నుంచి విడిపోయాం ఊడిపోయాం సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకు ఐదు కోట్ల మిగులు బడ్జెట్ కూడా ఉంది హైదరాబాద్ రాష్ట్రానికి అలాంటప్పుడు మేము ఎందుకు కలవాలి కలిసి అవసరం మాకు ఏందబ్బా అని కొండా లక్ష్మణ్ బాపూజీ విశాలాంధ్ర వద్దు అని చెప్పి కొన్ని బుక్స్ కొన్ని కరపత్రాలు ఆ రోజున వేయడం జరిగింది కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక వారు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే హైదరాబాద్ ఏర్పడింది రాష్ట్రం మేము చక్కగా ఉన్నాం ఐదు కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నాం నలభై ఎనిమిదిలో ఏర్పడింది ఏర్పడిన ఏడేళ్లకు ఏడేళ్లకు అంటే అయ్యొక్క రెండు ఈ యొక్క ఐదు యాభై ఐదు పంతొమ్మిది యాభై ఐదు స్టోరీ ఇది ఈ ఏడేళ్లక విశాలాంధ్ర మాకెందుకు అబ్బా విశాలాంధ్ర మేము ఆల్రెడీ ఫామ్ అయ్యాం అబ్బా ఐదు కోట్ల మిగులు బడ్జెట్ ఉందబ్బా కరోడ్ గిరి అని ఉందబ్బా మాకు ఎగుమతుల దిగుమతుల సుఖం ఆఫీసు దాని నుంచి మాకు రెండు కోట్లు వస్తాయబ్బా సంవత్సరానికి మాకెందుకు అబ్బా ఇంకా మేము మీలో ఎందుకు కలవాలబ్బా నంబర్ టూ ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ఆదాయం నాలుగు కోట్లు ఎక్కువ విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు ఆ డబ్బులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మనం హైదరాబాద్ స్టేట్గా కంటిన్యూ అయితే కనుక తెలంగాణకు విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరించదు బై కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ బాగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి చాలా ఆలోచించి చెప్పారు ఆయన ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ విశాలాంధ్ర ఏర్పడితే ఈ నాలుగు కోట్లు మనం మన కోట్లు మనకు దక్కవు ఆ డబ్బులతో ఎన్నో తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు కనుక తెలంగాణకు విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరించదు వేస్ట్ నో విశాలాంధ్ర అలానే మరొకటి యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాని ఆర్థిక సమస్యలు దానికి ఉన్నాయి యాభై మూడులో ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడువడి ఏపీకి ప్రజల నుంచి వచ్చే తలసరి ఆదాయం చాలా తక్కువ తెలంగాణకు భూమి పన్ను మద్యం ద్వారా ఏటా ఐదు కోట్లు వస్తాయి తెలంగాణకు స్థిరాదాయ వనరుల నుంచి వచ్చే స్థిరాదాయాల వనరుల నుంచి వచ్చే మొత్తాలను రాష్ట్రం ఏర్పడితే ఈ మొత్తాన్ని ఆంధ్రాకు తరలిస్తారు ఈ మొత్తాన్ని ఆంధ్రాకు తరలిస్తారు ఈ మొత్తాన్ని ఆంధ్రాకు తరలిస్తారు ఇంకా కొండ లక్ష్మణ్ బాబుజీ విశాలాంధ్ర వద్దు అని చెప్పి మరికొన్ని వాదనలు చెప్తా ఉన్నారు గోదావరి కృష్ణాలు తెలంగాణ నుంచే ప్రవహిస్తాయి కానీ ప్రాజెక్టులు కోస్తాలో తయారవుతాయి కనుక తెలంగాణ స్వతంత్ర తెలంగాణ తన స్వతంత్ర జలవనరుల హక్కుని కోల్పోతుంది జాగ్రత్తగా వినాలి కొండ బాబూజీ వద్దు విశాలాంధ్ర అని చెప్పడానికి ఆయన చెప్తున్నటువంటి వాదనలు మనం గమనిస్తే గోదావరి కృష్ణాలు ఇక్కడి నుంచే వెళుతున్నాయి కానీ ప్రాజెక్టుల ప్లాన్లు ప్రాజెక్టులు కోస్తాలు తయారవుతాయి కనుక తెలంగాణ తన స్వతంత్ర జలవనరుల రైట్స్ని కోల్పోతుంది విశాలాంధ్ర ఏర్పడితే కనుక విశాలాంధ్ర మాకు వద్దు విశాలాంధ్ర మాకు వద్దు ఆ తర్వాత వెనకబడిన తెలంగాణను ఆంధ్రులు దోచుకుంటారు ఉద్యోగాలు పొందుతారు ఎందుకంటే నిజాం జమానాలు అంతా ఉర్దూ నాయే ఉర్దూ నేర్చుకోకపోతే బిరుదులు లేవు హోదాలు లేవు ఉద్యోగాలు లేవు మరి అలాంటప్పుడు చాలామంది నిరక్షరాశులు మరి అలాంటప్పుడు విశాలాంధ్ర ఏర్పడితే ఒకే రాష్ట్రం కదా అని ఆంధ్రాకు చెందిన చాలా మంది తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాలు లాక్కునే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మా వాళ్ళు ఇంకా చదువుకోవాలి మాకు టైం పడుతుంది ఎందుకంటే మేము గాయాల ఫాల్ ఉన్నాం సాయుధ పోరాటం ఒక పక్క నిజాం మరో పక్క నీల్ చౌదరి ఇంకో పక్క ఎవడు వెల్లొడి ఇంకో పక్క రకరకాలుగా మా అందరినీ ఇబ్బందులు పెట్టి ఉన్నారు కాబట్టి మేము నిరక్షరాశులం కానీ మాకు కొంత టైం పడుతుంది మేము అక్షరాశీలుగా మారాలంటే మీరు చదువుకుని ఉన్నారు మీరు వస్తారు మమ్మల్ని దోచుకుంటారు మా ఉద్యోగాలన్నీ లాగేసుకుంటారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చెప్తున్నటువంటి మాట విశాలాంధ్ర వద్దు అనే విషయంలో వారు చెప్తున్నటువంటి కొన్ని విధానాలు కాబట్టి మనం విశాలాంధ్ర వద్దు అనే కొండలక్ష్మణ లక్ష్మణ్ బాబుజీ గారి వాదనలు వింటా ఉన్నాం ఆ నేపథ్యంలో మనం